ఏ ఇతర ఇండస్ట్రీలో లేనంతగా కోలీవుడ్తో రాజకీయాలు ముడిపడి ఉంటాయన్నది అనాదిగా తెలిసిన విషయమే. ఎంజీఆర్ కరుణానిధి జయలలిత రోజుల నుంచి పరిశ్రమలో రకరకాల ఎపిసోడ్లు తెలిసినవే. రజనీకాంత్ కమల్ హాసన్ సినిమాల్ని రిలీజ్ కానివ్వకుండా అమ్మ జయలలిత చేసిన రాజకీయాలు హిస్టరీలో నిలిచిపోయాయి. అన్న డిఎంకే పార్టీపై మంటతోనే రజనీ, కమల్ వంటి వాళ్ళు రాజకీయాల పేరుతో దోబుచిలాటలు ఆడుతున్నారు. కమల్ ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండగా రజనీకాంత్ త్వరలోనే పార్టీని ప్రకటించేందుకు సిద్ధమవుతూ అనారోగ్యం వల్ల వాయిదా వేసుకున్నారు. రాజకీయాల్లో ఉంటేనే తమిళనాట తమ సినిమాల్ని సవ్యంగా రిలీజ్ చేసుకునే అంత దారుణ పరిస్థితి ఉంటుంది. అక్కడ సినిమాలపై రాజకీయాల ఉచ్చును తొలగించడం అంత సులువేమి కాదు. నాయకుడిని ప్రసన్నం చేసుకుంటేనే ఏదైనా క్లారిటీగా ఉంటుంది. సమస్య లేకుండా రిలీజ్ చేస్తేనే జనాల్ని థియేటర్లకి రప్పించగలిగే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు విజయ్ సైతం తన సినిమా మాస్టర్ని సంక్రాంతి బరిలో రిలీజ్ చేసుకోవాలంటే అధికార అన్నా డిఎంకే పార్టీని కలవాల్సి ఉంటుంది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎడపాటి పళనిస్వామితో దళపతి విజయ్ సమావేశం అందుకే ఆసక్తికరంగా మారింది. మీకు మా మద్దతు ఉంటుంది, మాకు మీ మద్దతు కావాలి అన్న ప్రతిపాదికను విజయ్ మంతనాలు సాగించారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. క్రిస్మస్ వేళ థియేటర్ల పరంగా సమస్యలేవి ఉత్పన్నం కాకుండా రిలీజ్ పరంగా ఇబ్బందులు లేకుండా చూసేందుకు విజయ్ ఇలా ముందస్తుగా తెలివైన ఎత్తుగడ వేశారన్న చర్చ వేడెక్కిస్తోంది.